శుభాకాంక్షలు. 2019 ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధిస్తు ఎస్ బాగా మనం చాలా రోజులు అయిపోయింది, 2 నెలల గ్యాప్. తెలంగాణ ఎలక్షన్స్ ఇవి చూసి ఆ టైంలో మనం ఇక్కడ ఎందుకు అనవసరం కానీ, వాళ్ళు ఏదో కొట్టుకుంటున్నారు కొట్టుకొని నూతన సంవత్సరం ప్రారంభం అవగానే పెట్టాలనే ఉద్దేశంతో సరే దీనికి ఈసారి ఒక 10 రోజులుగా సీఎం గారు శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. అది తప్ప, మేము అడిగింది తప్ప అన్నీ రిలీజ్ చేశారు. మనం పోలవరం మీద రిలీజ్ చేయమని అడిగాం. సరే ఆయన శ్వేతపత్రాలు అలవాటు ఉంది. శ్వేతపత్రం అంటే అసలు ఈ వైట్ పేపర్ అనేది ఎప్పుడో యూరోప్లో ఎలా స్టార్ట్ అయిందంటే, ఏదైనా ఒక లెజిస్లేషన్ చేసేటప్పుడు ఫ్యాక్ట్స్ ప్రజలతోటి పంచుకోవడం కోసం దానికి సంబంధించినటువంటి అంశాల మీద వైట్ పేపర్ రిలీజ్ చేసేవారు. దాని మీద ఒక చర్చ జరిగేది. ఆ చర్చని బేస్ చేసుకుని పార్లమెంట్లో ఉన్నటువంటి మెంబర్స్ వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని చర్చించేవారు. అంటే వాళ్ళకి తెలియని విషయాలు చాలా పబ్లిక్ నుంచి వస్తాయని. ఇది ఎప్పుడో 1860లోనే ఎప్పుడో స్టార్ట్ అయినట్టుంది. వైట్ పేపర్ అని, గ్రీన్ పేపర్ అని రకరకాలుగా వాళ్ళు పబ్లిక్ తోటి ఎప్పుడూ షేర్ చేసుకోవటం కోసం. సరే మనకి ఇక్కడ బాగా శ్వేతపత్రం అలవాటు చేసింది 1995లో చంద్రబాబు నాయుడు గారు అలవాటు చేశారు. ఎన్టీ రామారావు గారిని దింపేసి అధికారంలోకి వచ్చినప్పుడు శ్వేతపత్రాలు ప్రకటించి అన్నిటి మీద ఒక కొత్త ఒరవడి తీసుకొస్తున్నాను, టోటల్ ట్రాన్స్పరెన్సీ అంటూ. ఈ లోపల ఎన్టీ రామారావు గారు పోవడంతో ఇంకా ఆయనకి ఒక అవసరం రాలేదు. దాంతో ఆ వైట్ పేపర్స్ కూడా మర్చిపోయారు. మళ్ళీ బైఫర్కేషన్ అయిన తర్వాత 2014 ఆగస్టులో, జూలైలోనో ఆగస్టులోనో వైట్ పేపర్ ఒకటి పబ్లిష్ చేశారు. ఇప్పుడు చేసినటువంటి వైట్ పేపర్లో నిన్న చేసింది ఇండస్ట్రీస్ మీద చేశారు. మనం మీకు గుర్తుండే ఉంటుంది, 6 నెలల్లో 8 నెలల్లో అయింది మనం ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి వీళ్ళు అసెంబ్లీలో ఇచ్చిన ఆన్సర్ని పట్టుకుని ఒక్కసారి మీరు రెండు ఎవరన్నా ఇందులో ఉన్న ఇండస్ట్రీలు ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఎందుకంటే మన ఈస్ట్ గోదావరిలోనే దాదాపు 40-50 ఇండస్ట్రీస్ ఉన్నాయి. రెండొకసారి ఇందులో ఉన్న ఇండస్ట్రీస్ దగ్గరికి వెళ్దాం, కలిసి మీ ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటాం. ఎవరన్నా రెస్పాన్సిబుల్ పర్సన్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ ద గవర్నమెంట్ వచ్చినట్టయితే మనం వెళ్ళి చూద్దాం. ఎందుకంటే ఇవన్నీ మాకెక్కడా కనపట్టలేదు. మీరైతే వైట్ పేపర్ అని చెప్పి ప్రకటించారు. ఇక ఇది వైట్ పేపర్ కాదు, ఇది అసెంబ్లీలో ఆన్సర్. అసెంబ్లీలో ఆన్సర్ అంటే ఖచ్చితంగా ప్రివిలేజ్ అట్రాక్ట్ అవుతుంది రాంగ్ ఆన్సర్ ఇస్తే అని చెప్పాం. ఈవేళ అదే మళ్ళీ వైట్ పేపర్లో వచ్చింది. ఆయన చెప్పినటువంటి 18 లక్షల కోట్లలో 10% కూడా లేదు. ఆ 10% అయ్యిందని ఏదైతే చెప్తున్నారో అది కూడా అవ్వలేదని నేను చెప్తున్నాను. నేనే కాదు, గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళి చూసిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అన్న దాని మీద నిజంగా మీరు ప్రకటించినటువంటి వైట్ పేపర్ కనుక సత్యాలతో కూడుకున్నటువంటి శ్వేతపత్రం అయితే ఎవరినో ఒకళ్ళని, ఇప్పుడు మా ఈస్ట్ గోదావరి ఉంది, ఈస్ట్ గోదావరిలో ఇండస్ట్రియల్ ఆఫీసర్ ఎవరో ఉంటారు, ఆ ఇండస్ట్రియల్ ఆఫీసర్తో చెప్పండి రోజు కోట్లు ఖర్చు పెట్టి బస్సులు వేసి తీసుకెళ్ళి పోలవరం చూపించి అమరావతి చూపించి ఇంత చేస్తున్న వాళ్ళు. ఆఫ్టర్ ఆల్ అరుణ్ కుమార్ అనేటువంటి ఒకడు వస్తాను నా ఖర్చులతోనే వస్తానండి మా రాజమండ్రి మీడియాని తీసుకొస్తానంటే మీరు ముందుకు రావట్లేదంటే ఈ శ్వేతపత్రాలు ఎలా నమ్ముతాం? మీ గవర్నమెంట్ ఎవరో ఒకరు నాకేం పెద్ద మంత్రి గారు రావాలో లేకపోతే కలెక్టర్ గారు రావాలో లేకపోతే దానికి సంబంధించినటువంటి సెక్రటరీ రావాలో నేను అడగట్లే. దీనికి సంబంధించి గవర్నమెంట్ సైడ్ నుంచి ఎవరు వచ్చినా సరే అంటే ఆయన చెప్పేది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎవరినైనా పంపండి వెళ్ళి చూద్దాం, ఒకవేళ నేను చెప్పింది తప్పు అనుకోండి అది మీకే అడ్వాంటేజ్ కదా. మీరు చేస్తున్న ఎంత ప్రచారం కన్నా ఎక్కువ ప్రచారం వస్తుంది. మీరు ఖర్చు పెడుతున్న మామూలుగా ఖర్చు పెట్టట్లేదు. మీరు అక్కడ పోలవరం తీసుకెళ్ళిన వాళ్ళకి పెట్టే భోజనం కాంట్రాక్టర్కి ఎంత ఇస్తారో, ఎలాగా కాంట్రాక్టర్ ఇచ్చారో అడుగుదాం అనుకున్నాను. ఈలోపు నాకు అర్థమైంది ఏంటంటే అసలు మొత్తం నవయుగం వర్క్లు కానీ ఏ వర్క్లన్నా నామినేషన్ ఇచ్చేస్తుంటే ఆఫ్టర్ ఆల్ క్యాంటీన్లో అన్నవాడికి మీరు టెండర్లు పిలుస్తారా? 60C అన్నది టోటల్గా వక్రీకరించారు. మనం అక్కడ అనేకసార్లు చెప్పుకున్నాం 60C ఏంటో. వర్క్ పూర్తి చేయలేని పరిస్థితుల్లో 10% వర్క్ మిగిలిపోయి అర్జెన్సీ వచ్చి ఆ 10% అయిపోతే వర్క్ పూర్తి అయిపోతున్న కాంట్రాక్టర్ సహకరించట్లేదు అన్నప్పుడు కాంట్రాక్టర్కి నోటీస్ ఇచ్చి టెండర్స్ పిలిచి ఆ 10% వర్క్ ఎవరికి అవార్డ్ చేసి ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది కాంట్రాక్టర్ దగ్గర నుంచి వసూలు చేయాలి. అది 60C ప్రకారం
వేల కోట్ల రూపాయల వర్కులు మరి టెండర్లు ఏమైనా సీక్రెట్గా పిలుస్తున్నారేమో తెలియదు కానీ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు పోలవరంలో మొన్న వచ్చి గేట్ పెట్టారు. ఆ గేట్ పరిస్థితి ఏంటి? వేలాడుతోందండి. మనకి అహనాపెళ్ళి అంటే సినిమాలో కోట శ్రీనివాసరావు కోడి ఆలాడేసుకుని అన్నం తింటుంటాడు. ఏంటంటే ఇదిగో చికెన్, ఇదిగో చికెన్ అని. అదేదో కామెడీగా పెట్టాడు జంజాల్ గారు. ఇక్కడ అక్కడ జరుగుతున్నది అదే. కనీసం ఇంకొక నెలల వరకు అది గురువులోకి దించలేత. ఏదైతే ఆ గేట్ ఉందో ఆ గేట్ని తీసుకొచ్చి అలా ఎత్తి పెట్టారు. అది అలా వేలాడుతుంది అనమాట. దానికి ఇంకా ఉరిశిక్ష ఇంకో నెల పైనే. అప్పుడు కానీ ఆ కింద గురువులో అది సెట్ అవ్వదు. సెట్ అయ్యి కాంక్రీట్ అవ్వదు, అయిపోయింది. పెట్టేశాం ఇన్ని టన్నులు, ఇన్ని వ్యవహారం, పెద్ద జనం, పెద్ద ఆడావిడి, లైవ్ టెలికాస్టు. నేను అనేది ఏంటంటే మీరు పడుతున్నటువంటి శ్రమ ఫలితం ప్రజలకు చూపించండి. మీరు శ్రమ పడుతున్నారని రోజు చెమట తుడుచుకుంటూ సినిమాలు ఎందుకు? మేలో నీళ్ళు ఇస్తానన్న దానికన్నా పచ్చి అబద్ధం ఏమైనా ఉంటుందా? ఎందుకంటే మేలో గోదావరిలో నీళ్ళే ఉండవు, మేలో ఇస్తాన్నారు. సరే, ఈయనకేదో దూరదృష్టితోటి ప్రభుత్వం వారికి మేలో పెద్ద ఫ్లడ్ రాబోతోంది. 91లో వచ్చింది ఒకసారి మేలో పెద్ద ఫ్లడ్ రాబోతోంది. ఇతనికేం తెలుసు అండి, మేము అన్నీ చూసుకున్నాం, మొత్తం గ్రహాలు ఎలా తిరుగుతున్నాయో అన్నీ కూడా చూశాను నేను. ఆ గ్రహాలు తిరిగిన దాన్ని బట్టి మేలో ఫ్లడ్ వచ్చేస్తుంది, మేలోనే వాటర్ ఇచ్చేస్తాం అని అన్నారనుకోండి. ఎందుకంటే బాబు గారు చెప్పారు కాబట్టి మనం నమ్మాలి. కానీ ఇంకోటి ఏంటంటే, సుప్రీంకోర్టులో నీళ్లు నిలపడానికి 6 నెలల ముందు ఎఫిడేవిట్ వేసి పర్మిషన్ తీసుకోవాలి. అంటే ఈవేళ వేస్తే వీళ్ళు జూను జూలైలో నీళ్లు నిలపచ్చు. అంటే వాళ్ళు చూస్తారు ఈ నీళ్లు నిలపటం వల్ల ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ సౌకర్యంగా పంపించారా లేదా, యాక్ట్ ప్రకారం వాళ్ళని సాటిస్ఫై చేశారా లేదా అని చూడటం కోసం అని 6 మంత్స్ ముందు, నీరు నిలపడానికి 6 నెలల ముందు, అంటే ముంపు ప్రారంభం అవడానికి 6 నెలల ముందు కోర్టు వారికి తెలియజేయాలి అన్నది సుప్రీంకోర్టు. మరి మీరు ఇప్పటివరకు ఏమీ సుప్రీంకోర్టులో పెట్టినట్టు తెలియదు, తెలియజేసినట్టు తెలీదు. మేలో ఇచ్చేస్తామంటే ఇది జనవరి ఎలా ఇస్తారు? ఒకవేళ ఫ్లడ్ వచ్చినా, గోదావరి మారినా, ఇంకోటి ఏమన్నా అడ్వాన్స్ అయిపోయింది మాన్సూను, సమ్మర్ ఫిబ్రవరి నుంచి వచ్చేస్తుంది అనుకున్నా సరే, కోర్టు అయితే మన కళ్ళ ఎదురకుండా కనిపించే కోర్టు కదా. శ్వేతపత్రాల్లో సుమారుగా ఇది ఒక ఉదాహరణ చెప్పాను. అన్నీ ఇలాంటివే రాశారు అని నా అనుమానం. కాదు అని నిరూపించడానికి మీరే అన్నారు, చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాల మీద చర్చ ప్రారంభించండి అన్నారు. చర్చ ప్రారంభించాలంటే పొలిటికల్ పార్టీతోటి సంబంధం ఉన్నవాళ్లే మాట్లాడడానికి అర్హులు అన్నది తప్పండి. ఎవరైనా మాట్లాడచ్చు. పబ్లిక్ నుంచి ఎవరైనా వచ్చి నాలాంటి వాడు చెప్తే నా లెవెల్కి సరిపోయిన వాడిని పెట్టండి. చీఫ్ సెక్రటరీగా మీ దగ్గర పనిచేసిన వాళ్ళు వచ్చి ఎలిగేషన్స్ చేస్తున్నారు, వాళ్ళకి డెఫినెట్గా నాకన్నా ఎక్కువ తెలుసు. వాళ్ళు మీతో పనిచేసిన వాళ్ళు, వాళ్ళు చేసిన ఎలిగేషన్స్కి వాళ్ళ స్థాయి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టి సమాధానం చెప్పానండి. ఇదే కొత్త విషయం కాదు. రాజశేఖర రెడ్డి చెప్పాడు ఇదే పోలవరం మీద. రాజశేఖర రెడ్డి గారు ఇదే పోలవరం మీద తోట, ఆయన ఇంజనీర్ తోట హనుమంతరావు గారు, ఇంకొక శివాజీ గారని చెప్పి ఎన్వైరన్మెంటలిస్టు, వీళ్ళందరూ వెలిపుచ్చినటువంటి డౌట్స్కి ఈవేళ ఉన్న చీఫ్ ఇంజనీర్ ఎవరైతే వెంకటేశ్వరరావు గారని ఉన్నాడో ఇదే చీఫ్ ఇంజనీరు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఒక ఇంత పుస్తకం తయారు చేసి ఆ పుస్తకం పట్టుకెళ్ళి చూపించి మీరు చెప్పింది తప్పండి, మీరు చెప్పినట్టుగా తక్కువ రేటుకి అవ్వదు అది, హనుమంతరావు గారితో, శివాజీ గారితో అందరి దగ్గరికి వెళ్ళాడు సిఇ. ఇది ఎవరో పబ్లిక్, ఎందుకంటే వాళ్ళకి ఇంత మీడియా పెట్టలేదు. ఊరికే ఆయన ఆర్టికల్స్ రాస్తే పేపర్లో వేశారు కానీ నాకు ఇంతమంది ఇన్ని గొట్టాలు పెట్టి రోజు మొత్తుకుంటుంటే ఎవరో ఒకళ్ళు పంపించండి మీరని చెప్తే పంపించకపోతే పబ్లిక్ని చెప్పవలసిన బాధ్యత నాకు లేదు అని ఎప్పుడైతే ప్రభుత్వం అనుకుంటుందో ప్రజాస్వామ్యంలో ఆ ప్రభుత్వానికి మనుగడ సాగించేటువంటి హక్కే లేదు. పబ్లిక్ అనుమానం రాకుండా నడుచుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు చేస్తున్నారు, మీరు చేసినట్టు, మీరు పట్టిసీమలో యాక్సెస్ తీసుకున్నావు, పోలవరంలో యాక్సెస్ తీసుకున్నావు, పవర్ ప్రాజెక్ట్ విషయంలో అండర్స్టాండింగ్ అనో, ఇవన్నీ కూడా నిరూపించడానికి కష్టం.